హలో ఎవ్రమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం అండి సెవెంటీన్ నైన్టీ నైన్ సో ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది గ్రూప్ టూకు సంబంధించిన నోట్స్ అండి సో ఫ్రెండ్స్ గ్రూప్స్ అనే కా గ్రూప్ టూ అనే కాకుండా అన్ని ఎనీ ఎగ్జామ్లకైనా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం సెవెంటీన్ నైంటీ నైన్లో జరిగింది అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లెస్లీ లార్డ్ వెల్లెస్లీ మారిషన్ మారిషన్ నుండి వచ్చిన ఫ్రెంచ్ సైన్యం మైసూర్లోకి ప్రవేశించడానికి నెపోలియన్ బోనా టిప్పు సుల్తాన్ సహాయం కోరాడు ఇక్కడ మారిషన్ నుండి వచ్చిన ఫ్రెంచ్ సైన్యం మైసూర్లోకి రావడానికి మైసూర్లోకి ప్రవేశించడానికి నెపోలియన్ బోనా ఈ నెపోలియన్ బోనా పార్టీ అనే అతను నెపోలియన్ టిప్పు సుల్తాన్ సహాయం కోరుతాడు మైసూర్లోకి ప్రవేశించడానికి దీంతో ఫ్రెంచ్ సైన్యం మైసూర్లోకి ప్రవేశించింది దానివల్ల టిప్పు సుల్తాన్ హెల్ప్ చేయడం వల్ల ఫ్రెంచ్ సైన్యం మైసూర్లోకి ప్రవేశిస్తుంది ఈ కారణంగా లార్డ్ వెల్లెస్లీ టిప్పు సుల్తాన్పై యుద్ధం ప్రకటి ప్రకటించింది ఈ కారణంగా లార్డ్ వెల్లెస్ ఏం చేస్తాడు అప్పుడు ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లెస్లీ టిప్పు సుల్తాన్పై యుద్ధం ప్రకటిస్తాడు ఎందుకంటే ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి పడదు సో ఫ్రెండ్స్ ఫ్రెంచ్ వారు మైసూర్లోకి ప్రవేశించడానికి టిప్పు సుల్తాన్ హెల్ప్ చేస్తాడు సహాయం చేస్తాడు కాబట్టి ఫ్రెంచ్ వారి మీద కోపంతో నువ్వు ఎందుకు సహాయం అనే ఉద్దేశంతో టిప్పు సుల్తాన్పై యుద్ధం ప్రకటిస్తాడు ఎవరు లార్డ్ వెల్లెస్లీ ఈ లార్డ్ వెల్లెస్లీ అనే అతను సైన్య సహకార ఒప్పందాన్ని సైన్య సహకార విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ ఆ సైన్య సహకార ఒప్పందం అనేది ఏ ఇయర్లో ప్రవేశపెడతాడు అంటే నైన్ సెవెంటీన్ నైంటీ ఎయిట్లో ప్రవేశపెడతాడు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరల్ స్టూవర్ట్ను మైసూర్ పైకి పంపాడు యుద్ధం ప్రకటించి వెల్లెస్లీపై టిప్పు వెల్లెస్లీ టిప్పు సుల్తాన్పై యుద్ధం ప్రకటించి స్టూవర్ట్ను జనరల్ స్టూవర్టును మైసూర్ పైకి పంపిస్తాడు యుద్ధం చేయమని మాలవెల్లి యుద్ధంలో టిప్పు సుల్తాన్ విజయాన్ని సాధించాడు ఈ మాలవెల్లి యుద్ధంలో ఫస్ట్ టిప్పు సుల్తాన్ విజయం సాధిస్తాడు తర్వాత సెవెంటీన్ నైన్టీ నైన్ మే సెవెంటీన్ నైన్టీ నైన్ మే ఫోర్న జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో స్టూవర్ట్ టిప్పు సుల్తాన్ను వధించాడు ఇక్కడ సెవెంటీన్ నైన్టీ నైన్లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో స్టూవర్ట్ ఏం చేస్తాడు టిప్పు సుల్తాన్ను వధిస్తాడు దీంతో మైసూర్ బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది ఇష్గర్ట్ ఏం చేస్తారు మైసూర్ టిప్పు సుల్తాన్ వధించడం వల్ల మైసూర్ రాజ్యం అనేది టిప్పు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వస్తుంది శ్రీరంగపట్నం యుద్ధంలో స్వయంగా పాల్గొన్నది లార్డ్ వెల్లస్లీ అతని తమ్ముడు ఆర్థర్ వెల్లశ్రీ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఇతన్ని ఆర్థర్ వెల్లశ్రీని డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ అంటారు నెక్స్ట్ ఈ ఆర్థర్ వెల్లశ్రీ అనే అతను లార్డ్ వెల్లెస్లీ యొక్క తమ్ముడు నెక్స్ట్ టిప్పు సుల్తాన్ పుస్తక బండాగారంను ఇంగ్లాండ్కి తరలించాడు టిప్పు సుల్తాన్ ఇస్టువర్ట్ చంపడంతో అతని పుస్తక బండాగారాన్ని గ్రంథాలయాన్ని ఇంగ్లాండ్కు తరలిస్తారు లార్డ్ వెల్లెస్లీ నెక్స్ట్ టిప్పు సుల్తాన్ ఖడ్గం బ్రిటిష్ దేశానికి తీసుకెళ్లబడుతుంది అతని పుస్తక బండాగారం ఇంగ్లాండ్కు తీసుకెళ్తారు నెక్స్ట్ టిప్పు సుల్తాన్ యొక్క ఖడ్గం ఖడ్గం కూడా బ్రిటిష్ వారు తమ దేశానికి తీసుకెళ్తారు నెక్స్ట్ టిప్పు మరణం టిప్పు మరణం తర్వాత టిప్పు మరణం తర్వాత బ్రిటిష్ వారు వాడారు వంశానికి చెందిన మూడవ కృష్ణరాజా అనే ఐదు సంవత్సరాల బాలుడి బాలుడిని మైసూరు సింహాసనంపై కూర్చోబెడతారు అప్పుడు మైసూరు రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న తర్వాత వాడేర వంశానికి చెందిన మూడవ కృష్ణరాజా మూడవ కృష్ణరాజకు అప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటాయి అతనికి అతన్ని సింహాసనంపై కూర్చోబెట్టి కూర్చోబెడతారు ఇతని ప్రధానమంత్రి పూర్ణయ్య ఇతని ప్రధానమంత్రి ఎవరు పూర్ణయ్య టిప్పు సుల్తాన్ ఇతని ప్రధాన టిప్పు సుల్తాన్ యొక్క ప్రధాని పూర్ణయ్య అప్పటి మైసూర్ బ్రిటిష్ రెసిడెంట్ అధికారి బ్యారీ క్లోజ్ అప్పుడు మైసూ అప్పుడు మైసూర్ ప్రాంతంలో మైసూర్ రాజ్యంలోని బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే బ్యారీ క్లోజ్ ఎయిటీన్ థర్టీ టూలో విలియం బెంటిక్ మైసూర్ను ఆక్రమించాడు ఎయిటీన్ థర్టీ టూలో ఏం చేస్తాడు విలియం బెంటిక్ మైసూర్ను ఆక్రమిస్తాడు ఎయిటీన్ ఎయిటీ టూలో లార్డ్ రిప్పన్ మైసూర్ను వడయాల్ వంశానికి వడియాల్ వడయాల కుటుంబానికి తిరిగి ఇచ్చాడు అప్పటి మైసూర్ పాలకుడు చామరాజా నైన్ సా చామరాజా నైన్కి మైసూర్ రాజ్యాన్ని తిరిగి ఇస్తారు ఎవరు లార్డ్ రిప్పన్ ఎయిటీన్ ఎయిటీ టూలో లార్డ్ రిప్పన్ మైసూర్ మైసూర్ను మళ్ళీ తిరిగి వడయార్ వంశ వడయార్ వంశానికే ఇస్తాడు అప్పుడు ఆ టైంలో రాజు ఎవరంటే చామరాజా నైన్ ఇతని తర్వాత కృష్ణరా కృష్ణరాజు ఫోర్ పాలకుడు అయ్యాడు చామరాజ తర్వాత కృష్ణరాజ ఫోర్ అవుతాడు మైసూర్కి ఇతని ప్రధానమంత్రియే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ కృష్ణరాజు ఫోర్ యొక్క ప్రధానమంత్రి దివానే మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ ఫార్టీ సెవెన్ జయచామరాజ వడయార్ పై వడయార్ మైసూర్ను భారతదేశంలో విలీనం చేశాడు మైసూర్ను భారతదేశంలో విలీనం చేసింది ఎవరు అంటే జయ చామరాజ వడయార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో మైసూర్ రాజ్యాన్ని జయచామరాజ వడయార్ భారతదేశంలో విలీనం చేస్తాడు ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వడయార్ వంశంలో బ్రతికి ఉన్న చివరి వ్యక్తి నరసింహరాజ వడయార్ టూ థౌజండ్ థర్టీన్లో మరణించాడు ఇతని వడయార్ వంశంలో చివరి వ్యక్తి నరసింహరాజ వడయార్ టూ థౌజండ్ థర్టీన్లో మరణిస్తాడు అతని భార్య ప్రమోదాదేవి యుద్ధవీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ను దత్తత తీసుకొని వడయార్ వారసునిగా ప్రకటించింది ఈ వడయార్ వారసునిగా అతని ఈ నరసింహరాజ వడయార్ యొక్క భార్య ప్రమోదాదేవి చామరాజ వడయార్ను దత్తత తీసుకొని అతని వారసునిగా వంట వాళ్ళ వారసుడిగా ప్రకటిస్తుంది ఇక్కడ మనకి స్టోరీ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విల్లెస్లీ ఈ లార్డ్ విల్లెస్లీ అప్పటి ఫ్రెంచ్ సైన్యం మైసూర్లోకి ప్రవేశించడానికి టిప్పు సుల్తాన్ హెల్ప్ చేయడం సహాయం చేయడం వల్ల ఈ బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి పడదు కాబట్టి బ్రిటిష్ వారికి నచ్చాక ఈ టిప్పు సుల్తాన్పై యుద్ధం ప్రకటిస్తారు యుద్ధం ప్రకటించాక మా మాలవెల్లి యుద్ధంలో టిప్పు సుల్తాన్ విజయం సాధిస్తాడు విజయం సాధిస్తాడు కానీ మళ్ళీ శ్రీరంగపట్నం యుద్ధంలో స్టూవర్ట్ టిప్పు సుల్తాన్ను వధిస్తాడు ఇష్వర్టు ఏం చేస్తాడు శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ను వధిస్తాడు చంపుతాడు సెవెంటీన్ నైన్టీ నైన్ మే ఫోర్న వధి వధించడం జరుగుతుంది దానివల్ల మైసూర్ అనేది మొత్తం బ్రిటిష్ రాజు బ్రిటిష్ వారి సాధీ స్వాధీనం అవుతుంది అప్పుడు లార్డ్ వెల్లస్లీ లార్డ్ వెల్లస్లీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లి యొక్క తమ్ముడు ఆర్ధర్ వెల్లస్లీ ఇతన్ని కూడా ఈ యుద్ధ సమయంలో శ్రీరంగపట్ట శ్రీరంగపట్టణంకి స్వయంగా లార్డ్ వెల్లస్లీయే ఆర్ధర్ వెల్లెస్లీని రమ్మంటాడు ఇంగ్లాండ్ నుండి రమ్మంటే ఇతను యుద్ధంలో పాల్గొంటారు ఇతన్ని ఆర్ధర్ వెల్లెస్లీని డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ అని అంటారు ఈ టిప్పు సుల్తాన్ మరణా అనంతరం పుస్తక బండాగారం ఇంగ్లాండ్కి తరలిస్తారు ఖడ్గం కూడా బ్రిటిష్ వారు తమ దేశానికి తీసుకెళ్తారు నెక్స్ట్ టిప్పు టిప్పు సుల్తాన్ తర్వాత బ్రిటిష్ వారు ఈ వడయర్ వంశాన్ని ఈ మైసూరు రాజ్యాన్ని బ్రిటిష్ వారు వడయార వంశానికి అప్ప చెప్తారు అప్పుడు అప్పుడు చిన్న యువరాజు మూడవ కృష్ణరాజ ఐదు సంవత్సరాల బాలునికి ఈ రాజ్యాన్ని అప్పచెప్పి సింహాసనం మీద కూర్చుని బ్రిటిష్ వారు వెళ్తారు నెక్స్ట్ ఇతని ప్రధాని పూర్ణయ్య టిప్పు యొక్క ప్రధాని పూర్ణయ్య అప్పటి మైసూర్ బ్రిటిష్ రెసిడెంట్ అప్పటి రెసిడెంట్ అతని ప్రధాని పూర్ణయ్య రెసిడెంట్ క్లోజ్ ఇది ఇంపార్టెంట్ అతని అప్పుడు మైసూర్ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరంటే క్లోజ్ ఈ పూర్ణయ్య కూడా ఇంపార్టెంట్ టిప్పు యొక్క ప్రధాని టిప్పు సుల్తాన్ యొక్క ప్రధాని పూర్ణయ్య ఆ తర్వాత విలియం బెంటిక్ విలియం బెంటిక్ ఏం చేస్తాడు ఎయిటీన్ థర్టీ టూలో అప్పుడే బెంగాల్ గవర్నర్ జనరల్ అయినా పూ విలియం బెంటికు మైసూర్ను ఆక్రమిస్తాడు మైసూర్ను తనే తీసుకుంటాడు వడయర్ వంశం నుంచి మైసూర్ను విలియం బెంటికి తీసుకొని మళ్ళీ ఎయిటీన్ ఎయిటీ టూలో రిప్పన్ వైస్రాయికి వస్తాడు ఈ రిప్పన్ వైస్రాయికి వచ్చిన రిప్పన్ మళ్ళీ వడియార్ కుటుంబానికి మళ్ళీ తిరిగి మైసూర్ రజని అప్పజెప్పడం జరుగుతుంది ఆ ట ఆ సమయంలో చామరాజ నైన్ ఉన్నాడు మైసూరు యువరాజు పాలకుడు అతని తర్వాత చామరాజన్ నైన్ తర్వాత కృష్ణరాజా ఫోర్ ఉంటాడు ఇతని కృష్ణరాజ ఫోర్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన అతనే మోక్షకుండ మన మోక్షగుండం విశ్వేశ్వరం య్య నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే టైంలో మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసిన రాజు జయ చామరాజ వడయార్ నెక్స్ట్ వడయార్ వంశంలో బ్రతికి ఉన్న చివరి వ్యక్తి నరసింహరాజ వడయార్ ఈ నరసింహరాజ వడయార్ వడయార్ వంశంలోని చివరి వ్యక్తి అతను టూ థౌజండ్ థర్టీన్లో రీసెంట్గా మరణిస్తాడు అతని భార్య ప్రమోదాదేవి చామరాజ వడయార్ను దత్తత తీసుకొని వడయార్ వంశానికి వారసుడిగా ప్రకటిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్